ఐపీఎల్ 2025 లో మహేంద్ర సింగ్ ధోని ఇంకో సీజన్ కొనసాగడం సందేహంగానే ఉంది. ఈ ఏడాది అతను ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ సీజన్ చివరిలో అలాంటి ప్రకటన అయితే రాలేదు. సీఎస్కే జట్టులో ఏ పరిణామం జరగాలన్నా ధోని ఒప్పుకుంటేనే జరుగుతుంది. అయితే తాజాగా వస్తున్న వార్తలు రుతురాజ్ కొంపముంచేలా కనబడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే ధోని 2025 ఐపీఎల్ లో ఆడడం దాదాపు అసాధ్యమే. ఈ ఏడాది ఐపీఎల్లోనే అతి కష్టం మీద ధోని టోర్నమెంట్ ముగించాడు. ప్రస్తుతం సీఎస్కే జట్టులో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కూడా లేడు. ఈ నేపథ్యంలో సీఎస్కే జట్టుకు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ను తీసుకోవాలని ధోని భావిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా పంత్ వ్యవహరిస్తున్నాడు. పంత్ గాయపడ్డ సమయంలో కూడా ఢిల్లీ జట్టు పంత్ కు ఎంతో బాసటగా నిలిచింది. కానీ మెగా వేలంలో భాగంగా జట్టును ప్రక్షాళన చేయాలని ఢిల్లీ జట్టు భావిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సీజన్లుగా ఢిల్లీ జట్టు ప్రదర్శన అంత గొప్పగా అయితే లేదు. ఈ ప్రక్షాళనలో భాగంగానే పాంటింగ్ ను కూడా తప్పించారు. అయితే ధోని అభ్యర్థన మేరకు పంత్ సీఎస్కేకి వస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఢిల్లీ జట్టులో కెప్టెన్ గా ఉన్న పంత్ ఇక్కడ కూడా సీఎస్కే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాడు. ధోని కూడా కెప్టెన్ అనేవాడు వికెట్ కీపర్ అయితేనే బాగుంటుందని నమ్ముతున్నట్టు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో సీఎస్కే జట్టును కెప్టెన్ గా అద్భుతంగా నడిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ పంత్ కోసం కెప్టెన్సీ నుండి తప్పుకోవలసి వస్తుంది. బాగా ఆడుతున్నా కూడా టీమిండియాలో సరైన స్థానం లేక అల్లాడుతున్న రుతురాజ్ ఇప్పుడు రిషబ్ పంత్ రావడంతో తన కెప్టెన్సీని కూడా కోల్పోయేలా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది క్రికెట్ అభిమానులు మాత్రం రుతురాజ్ ను కెప్టెన్సీ నుండి తప్పిస్తే మాత్రం తీవ్ర తప్పిదం అవుతుందని, ధోని ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటేనే బాగుంటుందని పేర్కొంటున్నారు. కానీ కెప్టెన్సీ ఇవ్వకపోతే పంత్ సీఎస్కే కు రావడం అనేది అనుమానాస్పదంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ సస్పెన్స్ చివరకు ఎలాంటి ముగింపును పలుకుతుందో వేచి చూడాలి. సీఎస్కే కెప్టెన్ గా పంత్, రుతురాజ్ ఎవరు వస్తే బాగుంటుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.